మేడ్చల్ జిల్లా కొద్బులపూర్ నియోజకవర్గం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో రంగారెడ్డి డివిజన్ డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ బాచ్పల్లి చౌరస్త వద్ద రూట్ వాచ్లు వాహనాలు తనిఖీలు చేస్తుండగా హోండా వెన్యూ కార్ అనుమానం వచ్చి తనిఖీ చేయగా అందులో 5 కార్టన్లు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురు నిందితులను విచారించగా వారు ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం తెచ్చి హైదరాబాద్లోని పలు ప్రాంతాలు విక్రయిస్తున్నారన్న ఫోన్ రికార్డు సమాచారంతో వారు ఐటీఏ బొల్లారంలో ఒక గోడాలలో కిరాయి తీసుకుని సరఫరా చేస్తున్నట్లు అక్కడ 10 కార్టును స్వాధీనం చేసుకుని ప్రధాన నిందితుడు వైవి రెడ్డిని తనదైన శైలిలో విచారించగా ఒక కంటైనర్లో వస్తున్నాయని తెలిసి ఆ కంటైనర్ ఆపిచ్చుడుగా పుష్ప సినిమాని తలపించేలా డ్రైవర్ వెనుక హిడెన్ క్యాబిన్లో సుమారు 150 కార్టన్లు మరియు కంటైనర్ని స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ తెలిపారు. వర్ధన్నపేటకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రియల్ ఎస్టేట్తో పాటు తనకున్న పరిచయాలతో పాటు మెల్లగా లిక్కర్ దందాలోకి దిగాడు. ఆయన లిక్కర్ దందాలోకి దిగి ఈ విధంగా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఒక వెల్లకిరెడ్డి అనేటటువంటి వ్యక్తి నాన్ డ్యూటీ పేరు లిక్కర్ అమ్ముతున్నాడు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మన డిపిఓ మెడ్చల్ గారు, ఏఈఎస్ మెడ్చల్ గారు వాళ్ళ టీమ్స్ని ఇమీడియట్గా ఎస్హెచ్ఓ కుద్బులాపూర్ యాదయ్య మరియు సహదేవుడు డిటిఎఫ్ టీం వీళ్ళను రైడ్స్కి పంపడం జరిగింది. అంతలో ఒక హ్యుందాయ్ వర్ణా కార్ సస్పెక్టెడ్గా మీ పక్కనే ఉంది. ఆ హ్యుందాయ్ వర్ణా కార్ని సీజ్ చేయడం జరిగింది. అందులో ముగ్గురు అక్కడికి దొరికిండ్రు. ఒక అతను నవపాల్ రెడ్డి, రామరెడ్డి మరియు వెల్లంకిన్ రెడ్డి. ఇందులో 5 కాటన్స్ రెడ్ లేబుల్ సీజ్ చేయడం జరిగింది. అది మొత్తం హర్యానా బేస్డ్ లిక్కర్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ డ్యూటీకి వచ్చి ఇమీడియట్గా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఒక గోడౌన్ మెయింటైన్ చేస్తూ ఆ గోడౌన్ ద్వారా ఈ యొక్క లిక్కర్ జరిగేటటువంటి ఈవెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి విషయము మనకు తెలిసింది. తెలియగానే ఇమీడియట్గా ఆ గోడౌన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొద్దిగా స్టాక్ అక్కడ ఒక 10 కాటన్ సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు ఎవరెవరికి సప్లై చేసినో తెలుసుకుంటే పటాన్ చెరువు, బానూరు ఇటువంటి లిమిట్స్లో కూడా సప్లై చేసినటువంటి విషయం తెలుసుకుని అక్కడ కూడా ఒక్కొక్క కొద్దిగా స్టాక్ సీజ్ చేయడం జరిగింది. అంతలో దీనంతటికీ ఎవరు కిక్కిన్ అని చూస్తే వైవి రెడ్డి అనేటటువంటి వ్యక్తి బయటకు రావడం జరిగింది. ఆ వైవి రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి అతని ఫోన్ రికార్డ్స్ పరిశీలిస్తే మనకు హర్యానా నుంచి అతను ఇంకొక 150 కార్టన్లు తెస్తున్నాడు అనేటటువంటి విషయము మనకు ఆ ఫోన్ ద్వారా తెలుసుకొని ఇమీడియట్గా రూట్ వాచ్ పెట్టి ఆ గోడౌన్ దగ్గర రూట్ వాచ్ పెట్టి చూస్తే ఈ కంటైనర్లో ఒక హిడెన్ క్యాబిన్, డ్రైవర్ క్యాబిన్ వెనక హిడెన్ క్యాబిన్ ఒకటి పెట్టుకొని దానిలో ఒక 150 కార్టన్స్ ఆఫ్ డిఫరెంట్ బ్రాండ్స్ తీసుకుని రావడం జరిగింది. అది చాలా హిడెన్గా చేస్తున్నారు. సో దాన్ని నిన్న మన స్టాఫ్ అంతా పట్టుకున్నారు. అండ్ దాని వర్త్ వచ్చేసి దాదాపు మొత్తం కలిపి ఒక 62 లక్షలు ఉంటుంది. ఈ 62 లక్షల వర్త్ నాండిటి పేరు పట్టుకున్నటువంటి ఒక డిపిఓ మెడ్చల్ అండ్ వాళ్ళ టీమ్స్ అందరికీ నేను కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నాను. అండ్ సైమల్టేనియస్గా నా ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా